ఛానల్ లైఫ్ స్టైల్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక వైట్ అనార్కలిని మనం రెగ్యులర్గా చూసేలా కాకుండా ఒక డిఫరెంట్ డిఫరెంట్ దుప్పట్టాస్ తోటి ఎలా హైలైట్ చేయొచ్చు అనేది నేను మీకు ఇవాళ వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే రెడీ అయిపోయానండి, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నాను. ఇంకా డిలే ఎందుకు, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ది అవర్ వీడియో. సో నేనైతే రెడీ అయిపోయానండి. ఇప్పుడు నేను ఫుల్ గేర్ ఇది అనార్కలి టాప్ అన్నమాట. దీని మీద మల్టీ కలర్ దుప్పట్టా అయితే వేసుకున్నాను. మనం వైట్ అనార్కలి వైట్ కుర్తీస్ అనేసరికి ఏంటంటే మనం మల్టీ కలర్ దుప్పట్టా వైపు వెళ్ళిపోతాము. కానీ అలా కాకుండా, రెగ్యులర్గా అలా కాకుండా, ఇలా మంచి డిఫరెంట్ దుప్పట్టాస్తోని ఎలా స్టైల్ చేయొచ్చు అనేది నేనైతే చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు వేసుకున్నది అయితే రెడ్ కలర్ మీకు కనిపిస్తుంది, కానీ ఇది ఈ దుప్పట్టా యాక్చువల్ కలర్ ఏంటంటే రెడ్డిష్ పింక్ అండి. సిల్వర్ బార్డర్ వచ్చినట్టు తీసుకున్నాను, ఎందుకంటే మనకి వైట్ కలర్ కుర్తీ కాబట్టి దానికి మ్యాచ్ అయినట్టు సిల్వర్ బార్డర్ అయితే బాగుంటుందని దుప్పట్టా సెలెక్ట్ చేశాను. ఈ దుప్పట్టా మిడిల్ అంతానా రౌండ్ రౌండ్ బుట్టాస్ లాగా వస్తాయి, అవి కూడా సిల్వర్ కలర్లో వస్తుంది. ఈ దుప్పట్టాకి మ్యాచ్ అయినట్టు నేను రూబీలోనే ఈ నెక్ సెట్ అయితే తీసుకున్నాను. లుక్ అయితే దీనిది చాలా బాగుంది. ఈ దుప్పట్టా కూడా కింద టాజిల్స్ అయితే ఇచ్చారు, అది కూడా రెడ్ అండ్ వైట్లో అనమాట. కరెక్ట్ డ్రెస్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే దుప్పట్టా ఇదేంటంటే ఇది వైట్ కలర్ దుప్పట్టా అండి. లెనిన్, దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ అనమాట. దీని మీద ఏంటంటే పింక్ కలర్లోని ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ అవి వస్తాయి. ఇది కూడా బార్డర్ వచ్చి సిల్వర్ కలర్లో ఉంది, ఎందుకంటే నా డ్రెస్కి వైట్ కలర్ అనార్కలీకి మ్యాచ్ అయ్యేటట్టు నేను సిల్వర్లోనే ప్రిఫర్ చేశాను ఫస్ట్ అయితే. సో దీనికి మ్యాచ్ అయినట్టు ఇయర్ రింగ్స్ అయితే నేను పింక్ కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సెట్ ఏంటంటే ఇది పెరల్ సెట్ అయితే తీసుకున్నానండి, మధ్యలో రూబీ స్టోన్ హైలైట్ అయినట్టు, ఎందుకంటే మొత్తం డ్రెస్ అంతా కంప్లీట్గా దుప్పట్టా వైట్ టాప్ వైట్ కాబట్టి పెరల్ సెట్ ప్రిఫర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది థర్డ్ వన్ అండి, ఇది బేబీ పింక్ దుప్పట్టా అన్నమాట. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి అర్గంజా, దీని బార్డర్ కూడా సిల్వర్లో వస్తుంది. చున్నీ మిడిల్ అంతా మనకి చిప్ వర్క్ వస్తుంది, అది కొంచెం షైన్ అవుతూ ఉంటుంది. దీనికి నెక్ సెట్ ఏంటంటే నేను స్టోన్లో తీసుకున్నాను. చున్నీ మీద మిర్రర్ ఎలా హైలైట్ అయిందో అలాగే నెక్ సెట్ ఏంటంటే కొంచెం స్టోన్ ఫినిషింగ్ వస్తే బాగుంటుందని స్టోన్లో తీసుకున్నాను. సో ఇది నా ఫోర్త్ కలెక్షన్. ఇది కూడా అర్గంజా క్లాతేనండి, దీనికి బార్డర్ వచ్చేసి మెరూన్ బార్డర్ వస్తుంది కాబట్టి నేను సెట్ ఏంటంటే మెరూన్ కలర్లో తీసుకున్నాను. ఇది గోల్డిష్ కలర్ అన్నమాట, అంటే మీకు వీడియోలో అంతగా ఫోకస్ అవ్వట్లేదు కానీ బయట ఈ దుపట్టా చాలా బాగుంటుంది. ఇది గోల్డ్ కలరు, దాని మీద మెరూన్ ఫినిషింగ్తోని గోల్డ్ ఫినిషింగ్తోని మనకి వర్క్ అయితే వస్తుంది. సో మెరూన్ మనకి ఇందులో కొంచెం ఎక్కువగా హైలైట్ అవుతుంది కాబట్టి నేను మెరూన్ నెక్ సెట్ అయితే తీసుకున్నాను. మనకి డ్రెస్ ఎంత ఇంపార్టెంటో మనం వేసుకునే జ్యువెలరీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. దానికి తగ్గట్టే మనం డ్రెస్కి తగ్గట్టు జ్యువెలరీని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునే జ్యువెలరీ వల్ల ఏంటంటే మనం వేసుకునే డ్రెస్ ఓవరాల్ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది అండి. ఒక మంచి బ్రైట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇది ఫిఫ్త్ వన్, ఇది బ్లాక్ కలర్ దుపట్టా అండి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్, దీని మీద అంతా ఎంబ్రాయిడరీ ఉంటుంది. సో ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ని హైలైట్ చేయడానికి నేను ఏంటంటే నెక్ సెట్ పెరల్ ఫినిషింగ్తో ఉన్న ఆక్స్ఫర్డ్ జ్యువెలరీని అయితే తీసుకున్నాను. దీనివల్ల ఈ డ్రెస్ అయితే లుక్ అంతా చేంజ్ అయిపోయింది. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్.